ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభిచ రాహువే కేతువే నమః. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. వృశ్చిక రాశి, అదేవిధంగా మకర రాశి, కుంభరాశి, కర్కాటక రాశి, నాలుగు రాశులకి విముక్తి లభించింది. కుబేర యోగం వివాదాల నుండి విముక్తి మీకు. అంటే వివాదం అంటే ఏంటి? అప్పులైపోవడం, రిలేషన్లో ప్రాబ్లం రావడం, ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ గురికావడం, మనశ్శాంతి లేకుండా పోవడం, నా అనుకున్న వాళ్ళతో గొడవలు రావడం, నమ్మి పెట్టుబడి పెడితే తిరిగి రూపాయి రాకుండా పోవడం, లేదా అయిన వాళ్లతో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లైఫ్ లీడ్ చేయడం, ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు ఈ నేను చెప్పిన నాలుగు రాశులు. కానీ ఇప్పుడు మనకు గోచార ప్రకారం ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన యోగం ఉంది. గోచారంలో చెప్తున్నా, బాగా వినండి. నేను ఏదైనా చెప్తే వాళ్ళలాగా వెళ్ళలాగా చెప్పడం కాదు, ప్రాంప్ట్ పర్ఫెక్ట్, అందులో నో డౌట్ ఇట్ ఆల్. మీ జీవితంలో మార్పులు రావాలి అంటే ఒక జాతకంలో మీకు సంబంధించిన వివరాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోండి తీరాలి. మీ రాశి ఏంటి, మీ లక్షణం ఏంటి, మీ నక్షత్రం ఏంటి, మీ దశ ఏంటి, వింశోత్తర దశ ఏంటి, మీకున్న జన్మ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయా, లేకపోతే అవదోషాలు ఉన్నాయా, లేకపోతే మీకున్నటువంటి లగ్న స్థితి ఎలా ఉంది, అసలు మీ పేరులో ఎలాంటి సంఖ్యాబలం ఉంది, మీ పేరులో ఉన్న విలువ ఏంటి, ఇలాంటివి మీరు ఖచ్చితంగా తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే ట్రమండస్ చేంజ్, నో డౌట్ ఇట్ ఆల్, మీ లైఫ్ మారిపోతుంది, మీకంటూ ఒక సక్సెస్ రేట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అద్భుతమైన యోగానికి పరిష్కార మార్గం మీకు కనిపిస్తుందని తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలామంది చేసే తప్పు ఏంటి, నేను ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళానండి, ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళానండి, ఈ పూజ అన్నారండి, ఆ పూజ అన్నారండి, ఏమండి మీరు చేశారు, తప్పు లేదు కాదనట్లేదు, కానీ ఏం పూజ చేశారు, ఎలాంటి పూజ చేశారు, భక్తితో చేశారా, మన గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏదో చెయ్యాలి మమ అని చేస్తుంటారు, అది కాదు ఇక్కడ. అలా చేసిన దానికన్నా ముందు మీ పేరు గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరు, మీ పేరులో ఉన్న విలువ ఏంటి, అక్షానకున్న విలువ ఏంటి, ఆ టోటల్ పేరులో వచ్చే సంఖ్యా విలువ మీ పుట్టిన తేదీకి మ్యాచ్ అవుతుందా లేదా. రీసెంట్గానేనండి, హరికృష్ణ అనే ఒక వ్యక్తి నన్ను వచ్చి కలిశాడు. చాలా పేరు మోసిన లాయర్ అండి ఆయన. ఒకప్పట్లో విజయవాడలో గడగడలాడించాడంట ఆయన. ఈరోజు జీరో ఆయన. ఆయన కోసం 10 కార్లు బయట ఉండేవంట అడ్వకేట్కి. ఈరోజు ఒక చిన్న స్కూటర్ కూడా లేదు ఆ ఇంటి ముందర. ఎందుకండి? అక్కడ అర్థం ఏంటంటే ఆయనకి దశ మారిపోయింది, ఇమ్మీడియట్గా తెలుసుకో ఉండాలి ఆయన. అరే ఏంటి 10 కార్లు వచ్చేది, 4 కార్లు 3 కార్లకు పడిపోతుంది అనుకున్నప్పుడు ఆయన వెతుక్కో ఉండాలి జాతకం గురించి. చాలామంది చేసే పొరపాట్లు ఇవి, తెలుసుకోరు, మొండిగా వెళ్ళిపోతారు. లేదంటే చుట్టుపక్కల ఏదైనా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళండి, ఆ గుడికి వెళ్ళండి, వెళ్తారు వస్తారు తిరుగుతారు, ఇంకా అంతే అదే లైఫ్. అది కాదండి, శాస్త్రం అంటే సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం, వాస్తు, రత్నశాస్త్రం, మీకు అన్ని వివరాలు కావాలి. అన్నిటికీ పరిష్కార మార్గం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి, అప్పుడే పూర్తి స్థాయిలో మార్పులు ఉంటాయి, ఒక సక్సెస్ అనేది మీరు చూస్తారు, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు. నేను ఆయనకి అదే చెప్పాను హరికృష్ణకి, మీరు తెలివైన వాళ్ళే కానీ మీ పేరులోనే 16 నెంబర్ ఉంది. 16ని డిస్ట్రక్షన్ అంటారు, చిన్న భిన్నం అంటారు, ఒక ఎత్తుకు ఎది కింద పడిపోవడం అంటారు. అదే జరిగింది ఆయనకి. తృతీయ దోషం ఉంది, 3వ స్థాన దోషం. 3వ స్థానం అంటే అక్కడున్న అయ్యవార్లు ఏమన్నారంటే, అంటే పండితులు, ఒకరిని విమర్శించడం కాదు, అక్కడున్న పండితులు ఏమన్నారంటే, నీకు తృతీయ స్థానం స్టార్ట్ అయిపోయిందండి, అనందముడు సహాయ సహకారాలు ఉంటాయండి, మీకు కోట్లు వచ్చి పడతాయి అన్నారంట. వాళ్ళ అనందముడు ఆయన మీద కేసు వేశారు. ఈయనే లాయరు, ఈయన మీద కేసు వేశారు. అది ఉంటుంది పరిస్థితి. ఇక్కడ పంచాంగం చెప్పేది కాదండి, జ్యోతిష్యం పలు రకాలుగా ఉంటుంది, ఒక పెద్ద మహాసముద్రం. దాన్ని చూసే విధానం బట్టి ఒక వ్యక్తికి ఎందుకు ఇలాంటి దోషం పడింది, ఎందుకు ఒక వ్యక్తి ఇలాంటి నష్టపోతున్నాడు, అసలు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, సో ఎక్కడ ఏ విధంగా ఈ రాశులకి లేదా ఈ రాశ్యాధిపతికి సంబంధించిన వ్యక్తికి నష్టం జరుగుతుంది, ఆ కోణంలో చూడాలి, ఆ కోణంలో పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలి. అంతేగాని నీకు రీసెంట్గా ఇంకొక నాకు తెలిసిన ఒక వ్యక్తి కూడా కాల్ చేసి, నేను రాహుకేతు పూజ చేయించుకోమన్నారు సార్ నన్ను అని నాకు కాల్ చేశాడు తెలిసిన వ్యక్తి. నేనేమన్నా, సరే ఓకే చేయించండి అన్నా. ఆయనకి జరిగేది గురుదశ జరుగుతుంది,
వాళ్ళు అంటే వేరే వేరే సిటీస్లో ఉంటారులేండి. సో వెళ్దామండి, చూశానండి రావుకేతు పూజ చేయించారండి అని చెప్పాడు. మనం ఏం చెప్తాం దానికి? లేదు లేదు, నీ జాతకులరా, నేను చెప్తాను చెప్తానా, నేను నాకేం అవసరం, నేను అలా చెప్పకూడదు కూడా. ఇప్పుడు భగవంతు దగ్గరికి వెళ్ళాలి మనం, భగవంతుని ఇంట్లో పెట్టుకుని పూజించుకోవచ్చే, కానీ అక్కడికి వెళ్ళామనుకుంటే కుదరదు. అలా అనుకుంటే క్షేత్రాలు ఎందుకు, పుణ్యక్షేత్రాలు ఎందుకు? జ్యోతిష్యం అంటే ఒక వెలుగు, ఒక మార్గం. జీవితంలో మనం ఎన్ని కష్టాలు నష్టాలు పడుతూ ఉన్నా దానికి పరిష్కార మార్గం చెప్పేది జ్యోతిష్యం మాత్రమే. ప్రపంచం ఇంకా వేరే శాస్త్రానికి లేదు, వేరే వాళ్ళకి అవకాశమే లేదు, అంత యోగం ఉంటుంది ఈ జ్యోతిష్యంలో. అలాగా మీరు అనేక రకాల వివాదాల నుంచి బయటపడి ఒక యోగాన్ని పొందే మార్గం కనబడబోతుంది. మీకు ఆ మార్పు చూడబోతున్నారు, అవకాశం గోచారంలో ఉంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరిలాగా ఈ గుడికి వెళ్ళండి అది చేయండి అని నేను చెప్పను. ఎందుకంటే మీ జాతకంలో ఏముందో, ఏ దోషం ఉంటే ఆ దోష పరిహారం ఏ దేవాలయంకి వెళ్ళాలో అది తెలియజేస్తుంది. నేను ఎలా చెప్పేస్తాను? ఓవరాల్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి, అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, కొన్ని తిథులు కావచ్చు, వాటిల్లో కొన్ని పరిహార పూజలు ఉంటాయి, నేను కూడా చెప్తూ ఉంటాను. కానీ జన్మ జాతకంలో కనుక దోషాలుంటే పరిహార మార్గాలు, కొన్ని పూజలు చేసుకోవాలి, ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి. అప్పుడే మీరు మీ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆ పూజలు చేసుకోవాలన్నా ముందు మీ పేరు సరి చేసుకోవాలి. మీ పేరులో ఒక అక్షరాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్తే అద్భుతాలు చూస్తారు, అదృష్టాన్ని పొందుతారు. మీకంటూ గుర్తింపు ఉండే జీవితాన్ని మీరు పొందొచ్చు అని తెలియజేస్తున్నా. మనిషి జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదండి, సాధిస్తాడు. కానీ జాతకం కూడా తోడైతేనే. నేను చాలాసార్లు చెప్పాను, ఒక వ్యక్తికి సక్సెస్ రావాలంటే జాతకం 33% పనిచేస్తే 67% పేరు మీ జన్మ జాతకం. అంటే 33% సారీ గోచారం, 33% గోచారం పనిచేస్తే 67% జాతకము మీ పేరు బలం. గోచారం అంటే ఏంటి? ప్రస్తుతం ఏ ఏ గ్రహాలు ఏ ఏ భావాల్లో ఉన్నాయి, ఏ కేంద్ర స్థానాల్లో ఉన్నాయా, ఎటువంటి గ్రహస్థితి జరుగుతుంది, ఇప్పుడు నడుస్తుంది ఏంటి అనేది గోచారం. అది 33% మాత్రమే మనిషికి ఇచ్చేది ఫలితాలు. మిగతా మొత్తం మీ జాతకమే, మీ పుట్టినదాన్ని బట్టి, మీ పేరున్న సంఖ్యా వివరణ బట్టే ఉంటుందన్నమాట. ఇలాంటివి మీరు తెలుసుకుని ముందుకెళ్తే వివాదాల నుంచి బయటపడి అదృష్టాన్ని పొంది విపరీత రాజయోగాన్ని పొందే అవకాశం ఉండబోతుంది. డబ్బుకు కొద ఉండని రోజులు రాబోతున్నాయని చెప్తున్నా. లేదు మాకు ఏలినాడు శని ఉంది, మాకు అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది అని కష్టాలు అయిపోతున్నాం అనుకుని కూర్చుంటే కుదరదు. మీకు అవకాశం వస్తుంది, గ్రహస్థితి అలా ఉంది. మీ జాతకం తెలుసుకుని చిన్న పరిహారాలు పాటించండి, పేరు సరి చేసుకోండి ముందు. అద్భుతమైన జీవితానికి నాంది పలకపోతే నన్ను అడగండి. ఇన్ కేస్ మీ సమస్య అధికంగా ఉంటే స్కోతి నెంబర్ కాల్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. నమస్తే.